शिवन्नम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महानिजम अनेक दंतम भक्तानाम एकदंतोपासमहे ओम गम गणपतये नमः ओम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైమ్ ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జ్యోతిషాలు జరుగుతున్నాయి, నవంశాలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందామండి. మీ కన్యారాశిలోనే రవి బుధ కుజులు కాంబినేషన్ వలన మీరు అనుకున్న పనులను అనుకున్నట్టు చేయడం, కూల్గా ప్రశాంతంగా ఎప్పుడు నిర్భయంగా హాయిగా ప్రశాంతంగా ఉండడం, ప్రతి పని కూడా కోపం లేకుండా ప్రశాంతంగా చేసే తత్వం మీకుందండి. పైగా మీకు ఏంటండి, ఈ నెలలో రవి మారిపోతాడు కనుక మీ రాశిలో రవి కాంబినేషను, కుజులు కాంబినేషన్ కూడా రవి కుజులు మీకు మీ రాశి నుంచి కూడా మారిపోతున్నారు. ఎందుకంటే తులారాశిలోకి వెళ్ళిపోతున్నారు. మీకు ఒక్క బుధుడు కూడా మీకు ఏమవుతుంటే రిట్రగేషన్లో బుధుడు అవ్వడం వలన తర్వాత నుంచి మీకు బుధుడు కూడా మీకు ఉచ్చస్థితిలోకి, అంటే 20 తారీఖు తర్వాత ఉచ్చస్థితిలోకి రావడం వలన మీకు పేరు ప్రఖ్యాతలు అవడం ఎక్కువ ఉందండి. అంటే మీ ఎంటిటీ అంటే మీ గుర్తింపు బాగా ఉంటుంది. అంటే ఈ నెల అక్టోబర్ 19 తారీఖు తర్వాత నుంచి 20 తారీఖు తర్వాత నుంచి నెలాఖరు వరకు చెప్పుకుంటాం కాబట్టి ఎంటిటీ మీకు గుర్తింపు బాగా ఉంటుంది. మీ సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు, మంచి పేరు రావడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, రవి బుధులు కాంబినేషన్, రవి కుజులు కాంబినేషన్ ఏంటంటే అండ్ 19 తారీఖు తర్వాత నుంచి రవి కుజులు కూడా కాంబినేషన్ వస్తారండి. అంటే ఏంటంటే మీ 12th హౌస్ లార్డ్ రవి అనే మంచివాడు కాదు, కానీ నీచ స్థితిలో ఉండడం వలన మీకు పాపి కూడా కుజుడు కూడా పాపత్వంలో కుజుడు వలన అంటే రవి కుజులు కాంబినేషను అంత అద్భుతం మాత్రం కాదు. పైగా మీకు ద్వితీయ భావాధిపతి కూడా 3వ భావంలో ఉండడం వలన కేతుతో కలిసి ఉండడం వలన శుక్రకేతుల కాంబినేషనే మంచిది కాదు. దానివల్ల ఏ ఫలితాలు ఏమిస్తారు అంటే రవి కుజుల కాంబినేషన్ ఏమవుతుందంటే మీకు రావాల్సిన సంపదలు తక్కువగా రావడానికి అవకాశం ఉంది. కొన్ని కొన్ని సందర్భాలు అవి కూడా రావు కూడా, అంటే వాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు బంధువులతోటి తగాదాలు పడము, మనస్పర్ధలు రావడము, చికాకులు కలగడము, వాళ్ళ వల్ల అనేకంగా ఇబ్బంది కలుగుతుంటారండి. మీ బంధువులే కాదండి, మీ స్నేహితులు అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మనస్పర్ధలు వస్తాయి. అంటే అన్నదమ్ముల మధ్య, అదే ఇంకొకళ్ళ మధ్య, అంటే అన్నదమ్ములు కానీ అయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ విభేదాలు రావడానికి అవకాశం ఎక్కువ. ఇంకోటి ఏంటంటే గాయని గాయకులు కూడా అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయండి. యాంకర్స్ కూడా అవకాశాలు వచ్చినా కూడా ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడడానికి మిమ్మల్ని అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వితీయ భావం అంత అద్భుతంగా లేదు. కానీ మిగతా భావాలు చూసుకుందాం. మిగతా భావాలకు 9th భావంలో రాహు ఉన్నాడు కదా, మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా 3వ భావం కదండి, 3వ భావంలో శుక్రకేతుల కాంబినేషన్ తప్పు. ఏంటి తప్పు, శుక్రుడు ఎందుకని తప్పు అంటే ఏంటంటే మీకు శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే కుజుడితో కలిసి కుజుడు యొక్క హౌస్లో ఉండడం, కేతువుతో కలిసి ఉండడం, శుక్రుడు కేతువుల కాంబినేషను జనరల్గా వాళ్ళు మంచి ఫలితాలు ఇవ్వనే ఇవ్వరు. కానీ వాళ్ళు శుక్రుడు అండ్ రవి కుజుడు కూడా పరివర్తనలో ఉన్నాడు. అంటే 2 ఇంటి 1 2 ఇంట్లో ఉన్నట్లు లెక్క, 3 ఇంటి 1 3 ఇంట్లో లెక్క కొన్ని కొన్ని ఫలితాలు మాత్రం అలా ఇస్తారు. అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, మీ తోబుట్టు వాళ్ళని కలవడం, ఫైనాన్షియల్గా అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నాయి. అది కూడా 18వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుంటుంది. 18 నుంచి బాగుంటుంది. 11వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ కాంబినేషన్స్ వల్ల, అంటే శుక్రకేతుల కాంబినేషన్ వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, మీ తోబుట్టు వాళ్ళని కలవడం, ముఖ్యంగా మీ సోదరి సోదరులను కలుస్తారు, అంటే మీ చెల్లెల్ని సోదరిని కలుస్తారు. అంటే ఏంటంటే చెల్లెల్ని కలవడం, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడం శుక్రకేతుల కాంబినేషన్ వల్ల. ఇంకా 4వ భావం చూద్దామండి. 4వ భావాధిపతి పంచమస్థానంలో నిజ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా కష్టపడితే కానీ మీకు ఏది కూడా ఫలితం దక్కదు. విద్యార్థులైనా అవ్వచ్చు, లేదా మీ స్టూడెంట్ అంటే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అయినా అవ్వచ్చు, టీచర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళ వృత్తుల్లో కష్టపడితే కానీ ఏది కూడా సక్సెస్ కారు. వ్యవసాయదారులు కూడానండి, పంటల సకాలంలో అందక కొద్ది ఇబ్బంది పడతారు. ధన విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేసినా జాగ్రత్తగా కొనుగోలు చేయండి.
కొంతమంది మీరు చాలామంది పంటలు కొనగానే మీరు భూములు కొనుగోలు చేస్తారు, అది జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే అది కొద్ది ఇబ్బంది కలడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 19వ తరగతి నుంచి మీకు గురుడు నిశ్చితిలో రావడమే కారణము. సో దానివల్ల ఏమంటే మీకు ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం కొనుగోలు చేయాలన్నా లేదా మీకు ఏదైనా వస్తువు వాహనం కొనుగోలు చేయాలన్నా కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇంకా పంచభావం కథ అండి, శని మీకు రిట్రగేషన్లో శని బాగాలేదు. శని రిట్రగేషన్ నుంచి మనం మామూలు స్థితికి వచ్చేస్తున్నాడు, గురుడు కూడా మామూలు స్థితికి వచ్చేస్తున్నాడు. ఏంటంటే 20 19 తర్వాత నుంచి మీకు మామూలు స్థితిలో ఉంటారు శని గురులు కూడా. గురుడు నీచస్థితిలో ఉంటాడు, నీచ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఏంటంటే మీకు పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తారు, కాకపోతే మీకు లేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి అవకాశం తక్కువ. అంటే సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి పంచమ స్థానం చూస్తాం కాబట్టి ఆ భావాన్ని ప్రకారం మీకు దిగే డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే మీకు సప్తమభావం గురుడు ఉంటాడు కాబట్టి గురుడు పంచమ స్థానంలో మంచివాడే పైగా రిట్రగ్రేషన్లో గురుడు అవుతాడు. కానీ మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తాడు 19 తర్వాత నుంచి నీచ స్థితిలోకి రావడం వల్ల. మీకంటే ముందర ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, అంటే కుదిరిపోతాయి. అంటే 19 ఆ ప్రాంతం 20 లోపల అవన్నీ కూడా కుదిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ, వివాహాది శుభకార్యాలు జరగడానికే అవకాశాలు ఎక్కువ. 20 తర్వాత నుంచి ఏమవుతుందంటే సప్తమాధిపతి నీచ స్థితిలో రావడం వలన కొద్దిగా వివాహాది శుభకార్యాల విషయంలో లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, పోస్ట్ పోన్ జరగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీ భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, ఆత్మీయత పెరుగుతాయి. కానీ తర్వాత 20 తర్వాత నుంచి అవి తగ్గుతాయి. అంటే ఆప్యాయత తగ్గడం, చికాకులు కలగడం ఇవన్నీ కూడా కొద్దిగా అందరి ఫ్యామిలీస్లో ఉండే విషయమే చెప్తున్నాను. కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళు 20 ముందర చేస్తే లాభాలు అధికంగా ఉంటాయి. ఇంకా 9th భావం వద్దామండి. 9th భావం మీకు వచ్చేది యోగకారకుడు శుక్రుడు. కానీ శుక్రుడు మీకు కేతుతో కలిసి కాంబినేషన్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ మీకు శుక్రుడి దృష్టి అలాగే గురుదృష్టి కూడా 9th భావానికి ఉండడం వల్ల ఫస్ట్ రాజకీయ నాయకులు చాలా బాగుంటుందండి. ఎందుకంటే 9th భావం మనం చెప్తాం కదా, రాహు ఉన్నా గురుదృష్టి ఉన్నా తర్వాత కుజదృష్టి ఉన్నా కూడా మీకు రాజకీయాల్లో రాణిస్తారని చాలా చోట్ల మనం చదివాం కూడా. రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు రావడము, ఆనందంగా ఉండడము, పైగా దసరాలు కదా వాళ్ళకి మంచి ఆనందంగా ఉంటారండి, అద్భుతంగా రాణిస్తూ ఉంటారు సంతోషంగా. ఈ దసరా ఉత్సవాలు కూడా రాజకీయ నాయకులు చేసుకోబోతున్నారు, ఉన్నతమైన పదవులు రాబోతున్నాయి. అలాగే కొంతమంది ఎలక్షన్స్ నిలబడతారు కదా, వాళ్ళు కూడా రండి. అంటే అందుకే ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే నేను చెప్పేది, వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలడానికి అవకాశం ఉంది. 2nd పాయింట్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రీచా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అక్కడ సెటిల్ అయిపోతారు కూడా. అంటే మీకు ఒక విధంగా విదేశాలు వెళ్ళే యోగం ఉంది. అలాగే వ్యాపారస్తులకి సిమెంటు, ఐరన్, స్టీలు, కోలు, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి అందరికి కూడా, పైగా ఫార్మస్యూటికల్స్ అందరికి ఇంకా చెప్పడం వల్ల చాలామంది ఉన్నారు, అందరూ కూడా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అధికమైన ధన సంపాదన ఉంది. రాహు వల్ల ఫ్లైట్స్ ఎక్కడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, తండ్రి గారి యొక్క ఆరోగ్యం అద్భుతంగా రాణిస్తుంది, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు పెంచి తీరుతారు, నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి ఎవరిస్తారు? శుక్రుడే రండి. రాహుతో కలిసిన గురుదృష్టి కూడా ఉంది కదా, శుక్రుడే రాహువే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని రావు ఇచ్చి తీరుతాడు. మీకు తెలుసు కదా ఏ గ్రహం అయితే ఏ గ్రహం చేత చూడబడుతున్నానో ఆ గ్రహం యొక్క ప్రభావం నేను ఇస్తాను, ఫలాలను ఇస్తాను అని మనం చాలా చోట్ల చదువుకున్నాం, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అంతే కదండి, న్యాయ వ్యవస్థ అద్భుతంగా బాగా డెవలప్ అవుతుంది, న్యాయాధికారులు అద్భుతంగా రాణిస్తారు, న్యాయంలో అంటే వాళ్ళకు ప్రమోషన్స్, న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి రాణింపు ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే రాహు వలనే. అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక చెప్పడం మర్చిపోయాను, సినిమా యాక్టర్స్ల వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాల్లోనూ అలాగే టీవీ రంగంలో ఉన్న వ్యాపారాల్లోనూ ధనం వస్తుంది, సంపదలు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కొరియోగ్రాఫర్స్ అలాగే సినిమా మ్యూజిషియన్స్, రైటర్స్ కూడా నూతనమైన అవకాశాలు ఈ నెలలో అక్టోబర్లో మీ చెంతకు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా దశమస్థానం చూద్దామండి. దశమస్థానంలో ఒక ఇబ్బంది కూడా ఉంది. ఏంటంటే దశమస్థానం ఏంటంటే మీ బుద్ధుడు కదా, బుద్ధుడు రిట్రగేషన్లో ఉంటే బలంగా లేడు, బలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అలా అంతేకాకుండా రవితో కూడా కలిసి లేకపోవడం వలన మీ బుద్ధుడు మీకు ఇచ్చే రిజల్ట్స్ ఏంటి ఎలా అంటే సామాన్యంగా ఉంటాయి. కానీ 20 తర్వాత 20 తర్వాత నుంచి బుద్ధుడు వచ్చే స్థితిలో వస్తున్నాడు కాబట్టి ఆ రిజల్ట్స్ వేరుగా ఉంటాయి. అంటే 15 వరకు కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగాలు సెటిల్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నారు కదండి, ఇందాక రాహు చెప్పడం మర్చిపోయాను, రాహు 9th భావం కదా, ఐఏఎస్ ఐపీఎస్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, 10th అక్టోబర్ 10 మీకు ఐఏఎస్ ప్రిలిమ్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా సెలెక్ట్ అవుతారండి. మీరు బాగా కష్టపడండి, కష్టపడితే ఎగ్జామ్స్ సెలెక్ట్ అవుతారు.
ఏ గవర్నమెంట్ పర్మిషన్ రాసినా సెంట్రల్ కానీ స్టేట్ కానీ వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్లో అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా సెలెక్ట్ అవడానికి అవకాశం ఎక్కువ. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అయి తీరుతారు. అంటే ఉద్యోగాల్లో కూడా మీకు కొద్దిగా లేటుగా ఉద్యోగాలు వస్తాయి. లేటుగా అంటే 15 తారీఖు వరకు ఉంటుంది, టైం పడుతుంది. తర్వాత నుంచి ఉన్నతమైన పదవుల్లో ఉంటారు, అద్భుతంగా రాణిస్తారు. పైగా బుధుడు వచ్చే స్థితిలోకి వచ్చేస్తాడు కదా, మీరు రాజశేఖరపతి వచ్చేలా ఉంటాడు కదా. సో కాబట్టి మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు, అద్భుతంగా రాణిస్తూ తీరుతారు. అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, ప్రమోషన్స్ ఉంటాయి, ధనాదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. అంత అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా లాభస్థానం చూద్దాం. గురుశీలన దృష్టి అదండి లాభస్థానానికి. గురుశీలన దృష్టి అంత అద్భుతమైన మంచిది మాత్రం కాదు. పైగా నీచ గురుడు కూడా చూస్తున్నాడు, అంటే 20 తారీఖు తర్వాత. కాబట్టి మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా లేటుగా తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఎదుటి వాళ్ళ యొక్క హెల్ప్ చేసే తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి హెల్ప్ చేయలేకపోవచ్చు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళకి హెల్ప్ చేయలేకపోవచ్చు కూడా. ఇంకా వేస్థానంలో గురు రవి ఉండడం వలన మీకు తీర్థయాత్ర చేయడానికి వెళ్ళడం వలన ఖర్చులు అధికమవుతాయి. ఇందాక 9th భావం తీర్థయాత్ర కూడా చెప్పడం మర్చిపోయాను. తీర్థయాత్ర కూడా చేసి తీరుతారండి మీరు. ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేసి సంపూర్ణమైన తీర్థయాత్రలు చేసుకుని క్షేమంగా ఇంటికి వచ్చే తత్వం కూడా మీకు ఉంది. సుబ్రహ్మణ్య వెంకటేశ్వరానికి రావడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడం, గురువు సందర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పీఠాధిపతి కలవడం చాలామంది చేస్తున్నారు అక్టోబర్ నెలలో. ఈ విధంగా మీ రాశి మొత్తానికి ఉందండి మీకు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆల్రెడీ మీకు తెలుసు అమ్మవారే. శుక్రుడు కదండి, మీకు శుక్రుడు భాగ్యాధిపతి కదా. ఎంత పూజిస్తే అమ్మవారిని, ఎంత పూజించుకుంటే దసరాలు వస్తున్నాయి కదా, పది రోజులు ఎంత అమ్మవారికి చండీ హోమం, కుంకుమ పూజ, అనేక రకాల పూజలు ఉంటాయి మీకు తెలుసు. అమ్మవారికి కుంకుమతో పాటు మన గాజులు దానం ఇస్తుంటాం కదా, అవన్నీ ఇస్తే, అవన్నీ చేస్తే అన్ని రంగాల్లో వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అన్ని రంగాల్లో టీవీ రంగం ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అచంచలంగా పెరిగిపోతారండి. వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొంది ధనం బాగా రావడానికి అవకాశం ఉంది. నేనేమి సరదా కోసము మిమ్మల్ని ఇది చేయడం కోసం ఏమి చెప్పట్లా. ఆ రాహు ఇచ్చే ఫలితాలు మాత్రం ఏ విధంగా ఉందో అదే చెప్తున్నా మీకు. అవన్నీ ఇచ్చి తీరుతాడు అమ్మవారి దయ వల్లనే. అంతే కదండి, అంతేకాకుండా మనం శివాభిషేకం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే శివుడు అన్నిటికీ కారకుడు, గ్రహాలన్నిటికీ యోగ కారకుడు, ఆయన పట్టు ఉండేది ఆయనకే కదా. సో గ్రహాలని యోగించే తత్వం చేసే భావం శివుడికే ఉంది, శివాభిషేకం మర్చిపోకూడదు. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా నేను ఒక మంత్రం చెప్తాను, అది గురుగారు సందేశించి ఇచ్చిన మంత్రమే. దుర్గా 10 రోజులు అంటే దుర్గా దేవి నవరాత్రుల్లో నేను చెప్పే మంత్రాన్ని మీరు పఠిస్తే మీకు అనంతమైనటువంటి కోరికలు తీరుతాయి. అంటే సౌభాగ్యం అంటే భార్య భర్తల మధ్య వృద్ధి అవన్నీ పెరుగుతాయి. ఏ మంత్రం అంటే ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఈ మాత్రం ఆల్రెడీ మీరు చాలామంది ఉన్నారు, గురువులు సందేశించారు. కానీ నేను కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళ యొక్క చాలామంది చూడడం వాళ్ళు చూసి చేస్తారని కానీ చెప్తున్నాను. ఏమాత్రం శుక్రవారం ఉన్నా, శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకున్నా, లేదా దేవీనాథుల్లో 10 రోజులు 100 సార్లు కానీ 1008 సార్లు కానీ చేసుకుంటే మీ కోరిన కోరికలు తీరుతాయండి. అంటే మంచి కోరికలు అన్నీ కూడా సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఎక్కువ. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే కదా, ఆ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతారండి. మీ కన్యారాశి వాళ్ళకి మాటల అద్భుతంగా రాణించి తీరుతారు. సో ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా ఆయుర్దాయం విషయంలోనూ అలాగే సంపూర్ణ తీర్థయాత్రల్లోనూ సౌభాగ్యంతో ఎప్పుడు కలకాలంగా ఉండాలని, ఎప్పుడు కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మీద మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.